సో మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ప్రచారం చేస్తుంది, మీరు చూసే ఉంటారు. మూడోసారి కేసీఆర్ రావాలని మీరు అంటున్నారు. వాళ్ళు అన్నారు అహంకారం అవినీతి పోవాలంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. సో మీకు అహంకారం పెరిగింది, రెండేళ్ళు ఉండేసరికి ప్రజలను పట్టించుకోవట్లేదు అని ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళ ప్రచారంలో. వాళ్ళ యాడ్స్ అన్నీ మీరు చూడండి, డిజిటల్ యాడ్స్, అహంకారం అవినీతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాడ్స్లో కూడా కేసీఆర్ గారి గురించే మాట్లాడుతున్నారు అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మీకు వాళ్ళకు సరుకు లేదు, సబ్జెక్టు లేదు, సబ్జెక్ట్ ఏమీ లేదు చెప్పుకోవడానికి. వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు, ప్లస్ చేయబోయేది కూడా ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాను తప్ప. అహంకారం అవినీతి. ఇప్పుడు ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత అహంకారపూరితంగా ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీని పెట్టిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు, ఇంకా చెప్పాలంటే నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ గారు. అలాంటి వ్యక్తులు వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఒకటి కాదు, అంజయ్య గారిని ఇక్కడ మరి అవమానించింది రాజీవ్ గాంధీ గారు. అన్నింటికి మించి అహంకారం అంటే ఏంటంటే మూర్తి గారు, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ప్రజాస్వామిక ఉద్యమాల్ని అహంభావంతో అణిచివేసి వందల మంది చావులకు కారణమైన వాళ్ళు అహంకారులా, లేదా చావు నోట్లో తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళు అహంకారులా, అదొక పాయింట్. రెండోది ఏంటంటే అవినీతి. సరే అవినీతి గురించి నేనేమంటున్నా అంటే ఊరికే పాడిందే పాటరా అన్నట్టు అదే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి సొల్లు పురాణం తప్ప. మోడీ వస్తారు అవినీతి అంటాడు, ఈయన వస్తాడు అవినీతి అంటాడు. వెరైటీ ఏంటంటే రాహుల్ గాంధీని ఊరికే ముద్దపప్పు పనులు, ఆయన వచ్చి 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు, అవినీతి అంటాడు. కేసీఆర్ అంతా తినేస్తున్నారంటారు, ఏటీఎంలు పెట్టి ఆయనకు ఓ మాస్టర్ స్ట్రాటజిస్ట్ని పెట్టుకొని ఒక ఆయన వెనకాల ఏదో డ్రామా. నేనేమంటున్నా ఏ టు జెడ్ కుంభకోణాల కుంభమేళా చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆదర్శు, బోఫోర్సు, కామన్వెల్త్ చెప్తూ పోతే ఏ టు జెడ్ కుంభకోణాలు. ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా అంటే ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతలంలో ఉండే బొగ్గు దాకా, స్పెక్ట్రమ్ నుంచి కింది దాకా అన్నీ తవ్వుకొని పంచభూతాలని పంచభక్ష ప్రమాణాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. అహంకారం అంటే ఎవరిది అహంకారం అండి? 58 ఏళ్ళు ప్రజా ఉద్యమాలు నడిస్తే తెలంగాణని తృణీకరించిన వాళ్ళది అహంకారమా, లేక తెలంగాణ కోసం పరితపిస్తూ వాళ్ళ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగం ఉంచిన వాళ్ళకి అహంకారమా? ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళ మాటలు? ఎన్నింటి అంటే అల్టిమేట్గా ఇంకొకటి మూర్తి గారు, ప్రజలు అల్టిమేట్గా ఓటేసేటప్పుడు నాకు ఎవరి పరిపాలనలో ఎవరి నాయకత్వంలో నాకు మేలు జరుగుతుంది ఇది ఆలోచిస్తారు. 9.5 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలకు ఎవరేంటో అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ చూపెట్టే ప్రత్యామ్నాయం ఒక రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో నాయకుడో, వాళ్ళకు ఎంతపాటి సత్తా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పారంటే